శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన భక్తుడు ఊపిరి ఆడక సొమ్ము సిల్లి పడిపోయాడు. వెంటనే ఆలయ అధికారులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన బెంగళూరుకు చెందిన నాగరాజు అనే భక్తుడు ఊపిరి ఆడక పోవటంతో సొమ్మసిల్లి పడిపోయాడు. హుటాహుటిన శ్రీకాళహస్తి ఆలయ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.